डांस देश भविष्य पाठशाला तरगति गतिलोने उंदनी चिन्नारुल जीवितालु बागुपड़िते राष्ट्रं देशं पुरोगमिस्तुंदन्न एमएलए शिल्प रविचंद्र किशोरेड्डी విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని అప్పుడే అందరి భవిష్యత్తు మారుతుందన్న ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోరెడ్డి పట్టణంలో తీర్ల పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరిన సిఐ ప్రభాకర్ రెడ్డి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే పట్టణంలోని మున్సిపల్ పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ వైఎస్ఆర్ నగర్లో నూతనంగా అభివృద్ధి చేసిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మైనార్టీ పాఠశాల కళాశాలను మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ ఎంఈఓ బ్రహ్మం పాఠశాల ప్రిన్సిపల్ ఆత్వర్యంలో నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోరెడ్డి పునఃప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ రెండవ వైస్ చైర్మన్ పంశావళి శిల్ప మహిళా సహకార బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి కౌన్సిలర్ తూర్పునాది సావిత్రమ్మ దేశం సులోచన చంద్రశేఖర్ వైసీపీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి రమణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో పాఠశాలల పరిస్థితిని చూస్తే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపే పరిస్థితి ఉండేది కాదని నేడు నాటి పరిస్థితిని రూపుమాపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృఢ సంకల్పంతో వేల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందన్నారు ఇందులో భాగంగా నంద్యాల నియోజకవర్గంలో నాడు నేడు క్రింద పాఠశాలల రూపురేఖలను మార్చడం జరిగిందన్నారు పాఠశాలలను దేవాలయంగా భావించాలని నాణ్యమైన విద్యను అందించడం ద్వారా పై చదువులు చదివి అభివృద్ధి చెందడం ద్వారా రాష్ట్రం తద్వారా దేశ భవిష్యత్తు మారుతుందన్నారు మార్పును చూడాలంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో మాత్రమే చూడాలని అందుకు నేడు ప్రారంభించిన పాఠశాలలే నిదర్శనమన్నారు నాగిని రవి సింగారెడ్డి మాట్లాడుతూ విద్య ఉన్నవాడు మనిషి మనిషిగా ఉంటాడని విద్య లేనివాడు పశువుతో సమానమన్నారు అందుకే ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించి ఉన్నత స్థానాన్ని సాధించాలని కోరారు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కిట్లను పంపిణీ చేశారు అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల మెయిన్ పాఠశాలలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్ రమాదేవి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు అప్పటికి చాలా మారిపోయింది హాస్టల్ ఇప్పుడు చాలా బాగుంది అప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉండేది బాత్రూమ్స్ ఇలాంటివన్నీ కొద్దిగా ఇబ్బందిగా ఉండేవి కానీ ఇక్కడ స్కూల్ టీచర్స్ చాలా బాగా చూసుకుంటారు భోజనానికి ప్రతిసారి యోగా చేపిస్తారు గేమ్స్ ఇలా చాలా చాలా థ్యాంక్స్ టీచర్స్ గారికి మా పిల్లలు మా దగ్గర కంటే మీ దగ్గర చాలా బాగున్నారు ద్వారా కలిగినందుకు చాలా సంతోషిస్తున్నాము లేకపోతే బాత్రూమ్ డోర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇంతకు ముందు సరిగా లేకుండా ఉన్నాయి ఇప్పుడు జగనన్న మనకు అందించిన ఈ నాడు నేడు ప్రోగ్రాం ద్వారా మనకు అన్ని ఫెసిలిటీస్ కూడా మన స్కూల్లో వచ్చినందుకు మనం ఎంతో దీన్ని బట్టి మనము బాగా చదువుకొని పిల్లలందరూ కూడా
జగనన్నకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాము. విద్యకు బోధ ఉత్తమం విత్తము రూపము పురుషాలికి విద్య యశస్సు భోగకని విద్య గురుముందు విదేశ బంధుని విద్య నృపాన పూజితము విద్య నెడుగని వాడు మధ్యుడే. దీని క్లుప్తంగా దీని మీనింగ్ ఏంటంటే విద్య ఉన్నప్పుడు మనిషి మనిషి, విద్య లేనప్పుడు ఆ మనిషి పశువుతో సమానము అని. ఇంత అందమైన మన విద్యని ఇంత అందమైన ప్రదేశంలో మీ పిల్లలందరికీ ఇస్తున్నందుకు మనస్ఫూర్తిగా మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలానే కంటిన్యూస్గా ప్రెషర్స్ పెడుతూ అలానే ఇంట్రెస్ట్ చూపుతూ ఇంతవరకు ఈ స్కూల్స్కి తీసుకొచ్చిన మన అధికారులు అలానే మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇంత అందంగా మీకు ఒకరు గుర్తించినందుకు దాన్ని ఇంకెంత అందంగా మీరు అమర్చుకోవాలో పిల్లలు మీరు ఒకసారి ఆలోచించండి. బాలిక ఎస్ఐ అయిందని అక్కడ ఫోటో చూశాను. అలానే మీలో చాలామంది ఇంజనీర్స్, డాక్టర్స్, ఆస్ట్రోనాట్స్, ఇంకా ఎన్నో పై చదువులు చదవాలని కోరుకుంటున్నాను. మీ ఫోటోలు కూడా అక్కడ నేను చూడాలి. చూపిస్తారా? ఈ అవకాశం ఇచ్చింది అందరికీ. నంద్యాల నియోజకవర్గంలో ఈరోజు దాదాపు 12.5 కోట్ల రూపాయలతోటి నాడు నేడు ఫేస్ 1ని ప్రారంభించడం జరిగింది. అలాగే జగనన్న విద్యా కానుక కిట్స్ కూడా ఈరోజు పంపిణీ కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా పిల్లల్లో ఎస్పెషల్లీ ఈరోజు కేజీబీవీ పాఠశాలలో ఇప్పుడు మనం ఉన్నాం. ఈ కేజీబీవీ పాఠశాలలో మైనార్టీ పాఠశాలలో గతంలో ఉన్న పరిస్థితులకి ఈనాటి పరిస్థితులకి పిల్లలు కళ్ళల్లో వస్తున్న ఆనందం చూస్తే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మార్పు అనే దానికి నిజమైన నిర్వచనం అని చెప్పి కూడా మనం భావించాలి. ఎందుకంటే ప్రతిసారి కూడా ప్రతిపక్షం వాళ్ళు ఏదో రాద్ధాంతం చేస్తూ వాళ్ళ ఒక బాకా పత్రికల్లో డెవలప్మెంట్ జరగలేదు, డెవలప్మెంట్ జరగలేదు అని చెప్పి వాళ్ళు రాసుకుంటున్నారే తప్పితే ప్రజల్లో డెవలప్మెంట్ అంటే ఇలా ఉంటుందా అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోయి ఈరోజు ఆలోచింపజేస్తున్నారంటే నిజంగా మాకు అంతకంటే సంతోషకరమైన విషయం లేదు. ఎస్పెషల్లీ ఈరోజు నంద్యాల మండలంలో 23 స్కూళ్ళు, గోస్పాడు మండలంలో ఏదైతే ఫేస్ 1లో ప్రారంభిస్తున్నామో నిజంగా గతంలో వాళ్ళ పరిస్థితులకి ఈనాటి పరిస్థితులకి చాలా తేడా ఉన్నాయి. ప్రతి ఒక్క స్కూల్ని కూడా ఒక దేవాలయం లాగా భావించి ఈ దేవాలయంలో చదివే పిల్లలకి మంచి చదువును అందిస్తే అదే మన రాష్ట్ర భవిష్యత్తుని మారుస్తుంది అని చెప్పేసి ఒక నమ్మకంతో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్న ఈ కార్యక్రమం నిజంగా ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా అభినందిస్తున్నారు. ఈరోజు ప్రైవేట్ పాఠశాలల కంటే బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ గవర్నమెంట్ స్కూళ్ళలో ఉండడం, ఎస్పెషలీ ఆడపిల్లలు గతంలో ఫెసిలిటీస్ లేక స్కూళ్ళు మానేస్తున్న పరిస్థితి నుంచి ఈనాడు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ మౌలిక సదుపాయాలు కల్పించామంటే ఆ పరిస్థితులు చూసి ఈరోజు తల్లిదండ్రులు పడుతున్న సంతోషం నిజంగా వాళ్ళ మాటల్లో చెప్పలేకపోతున్నారు. దానికి మేము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ షేక్ మాధూర్ నిసా అధ్యక్షతన మున్సిపల్ సమావేశంలో నిర్వహించిన కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. కో ఆప్షన్ సభ్యులుగా పడకండ్ల సుబ్రహ్మణ్యం, సలాముల్లా శోభారాణిలను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, 2వ వైస్ చైర్మన్ పాంశావళి, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక చేపట్టడం జరిగింది. పడగండ్ల సుబ్రహ్మణ్యంను కౌన్సిలర్ వెంకటలక్ష్మి సమ్మతులు ప్రతిపాదించగా ఎటువంటి ఇతర ప్రతిపాదనలు లేకపోవడంతో పడగండ్ల సుబ్రహ్మణ్యంను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే సలాముల్లాను కౌన్సిలర్లు మురళి, కాల్వ సరస్వతి ప్రతిపాదించగా ఎటువంటి ఇతర ప్రతిపాదనలు లేకపోవడంతో సలాముల్లాను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరియు శోభారాణిని కౌన్సిలర్లు శిరీష, షేక్ షెహనాజులు ప్రతిపాదించగా ఎటువంటి ప్రతిపాదనలు లేకపోవడంతో శోభారాణిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వీరిని నాగిని రవి సింగారెడ్డి మరియు చైర్పర్సన్, వైస్ చైర్మన్, 2వ వైస్ చైర్మన్, కౌన్సిల్ సభ్యులు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. మొదటి అంశంగా ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన సభ్యులు ఎంపిక సంబంధించి మనకి 6 పేర్లు వచ్చున్నాయి. 6 పేర్లకి సంబంధించినటువంటి ఎంపిక కార్యక్రమం, ఎన్నిక కార్యక్రమాన్ని గౌరవ చైర్పర్సన్ గారు నిర్వహిస్తారు. ముందుగా ఎక్స్ కౌన్సిలర్ సభ్యులలో ఇక్కడ ఒక పేరు ఇవ్వడం జరిగింది. పడకండ్ల సుబ్రహ్మణ్యం గారి పేరు వచ్చింది. ఒకరు సపోర్ట్ చేయాలి, ఒకరు ప్రపోజ్ చేయాలి, మరొకరు సపోర్ట్ చేయాల్సిందిగా కోరు. సభకు నమస్కారం. ముందుగా పడగండ్ల సుబ్రహ్మణ్యానికి నేను ప్రపోజ్ చేస్తున్నాను.
జి గొల్లా వెంకటలక్ష్మి 39వ వార్డు నుంచి పడగల్ల సుబ్రహ్మణ్యం అన్నని ప్రపోజ్ చేస్తున్నాను. 3వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ సమర్థం పడగల్ల సుబ్రహ్మణ్యం అన్నకు నేను బలపరుస్తున్నాను. పడగల్ల సుబ్రహ్మణ్యం గారికి 39వ వార్డు వెంకటలక్ష్మి గారు ప్రపోజ్ చేయడం జరిగింది. మరి 3వ వార్డు సమర్థం గారి కనపడినందున ఏకమైన కూడా స్వాక్షంగా ఎన్నుకోవడం జరిగింది. మైనార్టీ ఎక్కిన సనాముల గారిని పేరు ఇవ్వడం జరిగింది. ఒకరు మైనార్టీ లేడీ కింద శోభారాణి గారిని ప్రపోజ్ చేయవలసిందిగా మరి కల్పించవలసిందిగా కోరుతున్నాను. కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ముఖ్య కారణం కాక్షన్ సభ్యుల ఎంపిక. మన నంద్యాల శాస్త్ర సభ్యులు యువనాయకుడు శిల్ప రవిచంద్రకిషోర్ రెడ్డి నాయకత్వం మరింత పెరగాలని ఆశిస్తూ ఈనాడు ఎన్నికైనటువంటి పడగల్ల సుబ్రహ్మణ్యం గారిని మరియు శోభారాణి గారిని మరియు సలాముల్లా గారిని పార్టీ బలోపేతానికి మరియు నియోజకవర్గ సమస్యలు తీర్చడానికి తమ వంతు కృషి చేస్తారని ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తూ వారందరికీ మరొకసారి సంతరపున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సలాములన్న గారు, సుబ్రహ్మణ్యం గారు, మా శోభమ్మ అందరూ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. వాళ్లకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు కోఆప్షన్ మెంబర్స్ గా శోభారాణి గారిని అలానే సలాముల గారిని అలానే పడగల్ల సుబ్రహ్మణ్యం గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా మా మున్సిపాలిటీని ఇంకా ప్రగతి పథంలో నడిపించాలని ఇంకా నంద్యాల అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. మనబడి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా నంద్యాల మండలం అంబాండం తాండాలో నూతన హంగులతో 15 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను నంద్యాల ఎంపీడీఓ భాస్కర్, ఎంఆర్ఓ రవికుమార్, ఎంఈఓ బ్రహ్మం ఆధ్వర్యంలో నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ నాయకులు సీనియర్ న్యాయవాది తాటిరెడ్డి తులసిరెడ్డి హాజరయ్యారు. అనంతరం జగనన్న విద్యా కానుకను విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానంగా విద్య వైద్యంపై దృష్టి సారించడం జరిగిందన్నారు. ప్రత్యేకంగా విద్యాభివృద్ధికి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యంగా శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఉన్నతమైన ఆలోచనలతో పేద విద్యార్థుల తలరాతను మార్చేందుకు తీసుకున్న చర్యలు అభినందనీయమన్నారు. నాడు పాఠశాలల పరిస్థితిని, నేడు పాఠశాలల సౌకర్యాలను గుర్తించాలని ప్రజలను కోరారు. అన్ని సౌకర్యాలతో పాఠశాలను తీర్చిదిద్దడం జరిగిందని, ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్తును మార్చేందుకు కృషి చేయాలన్నారు. పాఠశాలలు దేవాలయాలు లాంటివని, పాఠశాలల నిర్వహణపై శ్రద్ధ చూపాలన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నంద్యాల నియోజకవర్గ విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు జగనన్న విద్యా కానుకను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తహసీల్దార్ గారికి, ఎంఈఓ గారి గారికి, ఎంపీడీఓ గారికి, ఇక్కడికి వచ్చిన అందరికి కూడా నా నమస్కారం. 2006లో ఈ స్కూల్ పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉండేది.
ग्राम पंचायती फंड नीचे चिना रिपेर चेवा कांपौ वालू गतम एमपीडीओ गारे को फंडस कांपौंड वाले एर्पट्ठे जरिए का रोजुट की रेवे आर की इपड़को चूसे चा अद्भुत नाड़ ने कार्यक्रम में अंत आ रोज उड़े परस्थित रोजुे परस्थित चा व्यसमी अत्याधुत अत्याधुनिक तीर्तिदिदी अद अलागे लेटेस्ट मन को टीवी अरेंज जरिए ब्लैक बोर्ड बदल ग्रीन बोर्ड अरेंज जरिए इकड मैं अंत इक वातावरण चूसे चला मंच कड़ी पिवा इकडे लोकल एरिया वालू तम पिल ने प्रईवेट स्कूल को पंपक इकड ये स्कूल के पंपस्ते मंच विद्य अभ्यसीस्पेक अलागे कार्यक्रम मन मुख्यमंत्री जगनमोहन रेड्डी गारू ना वन राष्ट्र व्याप्त प्रति स्कूल जेडपी स्कूल यानी प्रैमरी स्कूल यानी अभी अभिवृद्धि दिशा की वचनाई काबटे आयन को मुख्यमंत्री गारी कृतज्ञता गुर्त अभानंद स्कूल परिस्थिति मन प्रभुत्वं राक मुंदु ये मादरिगा उंडेदो मीरंदरू ओक्कसारी गुर्तु चेसुकोंडि आ रोज निजंगा ई पारापेट वाल पड़िपोतू कनीसं बात्रूंलकु डोर्लु लेनि परिस्थिति पिल्ललु बात्रूम को पोवालंटे कनीसं तलुपु वेसुकोलेनि परिस्थिति इक्कड चदुवुकुने आडपिल्ललु ఈ బడికి పంపించాలంటే ఆ పిల్లల తల్లి తండ్రులు బాధపడే పరిస్థితి అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు బ్రహ్మాండమైన స్కూల్ తయారు చేసాం మంచి బ్లాక్ బోర్డులు టీవీలు బెంచ్లు అన్ని రకాల ఎక్విప్మెంట్లు నూతనంగా ఈ బిల్డింగ్ ని తయారు చేసి స్కూల్లో ఈరోజు తయారు చేయడమే కాదు దీని నిర్వహణ బాధ్యత కూడా మీరు తీసుకోవాలి దేవాలయాన్ని ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో స్కూల్ ని కూడా అంతే శుభ్రంగా పెట్టుకోవాలని చెప్పేసి ప్రిన్సిపల్ గారికి అలాగే ఇక్కడ పని చేస్తున్న సిబ్బంది అందరికీ కూడా తెలియజేస్తాను గవర్నమెంట్ స్కూల్ అంటేనే ఉద్రా నాయన అప్పో సొప్పో చేసి ప్రైవేట్ స్కూల్లకి పంపిద్దాం గానీ గవర్నమెంట్ స్కూల్ ఉద్దనే పరిస్థితి నుంచి ఈ రోజు పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి ముందు ఆలోచించి దాని తర్వాతనే ఇంకా గవర్నమెంట్ స్కూల్లో సీట్లు లేవంట అని చెప్పిన తర్వాతనే ప్రైవేట్ స్కూల్లకు పోయే పరిస్థితికి తీసుకొచ్చాం దాదాపుగా మనం ఈ రోజు అబాండంతాండ స్కూల్ కి సుగాలిమెట్ట స్కూల్ కి 14,57,000 రూపాయల తోటి ఈ నూతన కార్యక్రమం అంతా కూడా చేశాం దగ్గర దగ్గరగా 14,57,515 రూపాయల తోటి ఈ రోజు నూతన అంటే పాత స్కూల్ ని నీటిగా రిపేర్లు తయారు చేసి ఇంకా మెరుగుపరచొచ్చు ప్రతి సంవత్సరం కూడా స్కూల్ బ్యాగులు స్కూల్ పుస్తకాలు సాక్స్ బెల్ట్ షూస్ ఈ రకంగా పిల్లలకి ఇస్తూ ఆ తల్లికి ప్రైవేట్ స్కూలుకి పోయినా పబ్లిక్ స్కూలుకి పంపించినా అమ్మఒడి అని చెప్పి 15,000 రూపాయలు కూడా ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగనన్న ప్రభుత్వం అని చెప్పి మనందరం కూడా గర్వంగా ఫీల్ అవుతాం మన నంద్యాల నియోజకవర్గ పిల్లలు పిల్లల తల్లి తండ్రుల తరపున నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా దాదాపు మన మండలంలో ఈ రోజు 5,64,50,000 రూపాయల తోటి నంద్యాల మండలంలోని స్కూల్ సో అన్ని వసతులు కల్పిస్తున్నాం కాబట్టి ఇంకా బాగా చూసుకునే బాధ్యత మనదే ఇవన్నీ తెలియజేసుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన జగనన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నంద్యాల ప్రజల తరపున నంద్యాల నియోజకవర్గం తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు స్పందన కార్యక్రమానికి అందిన దరఖాస్తులకు తక్షణమే పరిష్కారం లభిస్తుందని నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పేర్కొన్నారు సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి నంద్యాల డివిజన్ పరిధిలోని 17 మండలాల పరిధిలో ప్రజల నుండి వివిధ సమస్యలపై దరఖాస్తులు వచ్చాయి దరఖాస్తులను సబ్ కలెక్టర్ మరియు సబ్ కలెక్టర్ పరిపాలనా అధికారి హరినాగరావు పరిశీలించడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా క్షేత్ర స్థాయిలో దరఖాస్తులు స్వీకరించబడతాయని సబ్ కలెక్టర్ తెలిపారు ఎక్కువ శాతం భూముల సర్వే భూ ఆక్రమణ భూములను ఆన్లైన్లో నమోదు కోరుతూ దరఖాస్తులు వచ్చాయన్నారు
పాఠశాలలను పునః ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన రోజుననే విద్యార్థులకు ప్రభుత్వ విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ మేరకు స్థానిక గుడిపాటి గడ్డలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల మరియు టెక్కే ఉన్నత పాఠశాలల్లో వార్డు కౌన్సిలర్లు దండే నాగమ్మ, కాల్మ సరస్వతిలు ముఖ్య అతిథులుగా హాజరై జగనన్న కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి జగనన్న విద్యా కానుక వంటి పథకాలనే కాకుండా నాడు నేడు పథకం క్రింద పాఠశాలల అభివృద్ధిని చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకొని తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సచివాలయ ఎడ్యుకేషన్ కార్యదర్శులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. చాలా రోజులు కరోనా తర్వాత పాఠశాలలు జూన్ 12న తెరవాల్సినటువంటి పాఠశాలలు ఈరోజు ఆగస్టు 16న ముందుగా హై స్కూల్ తెరవాలని ప్రభుత్వం అనుకుంది. కానీ అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలు కూడా తెరిస్తే బాగుంటుంది అని ప్రభుత్వము ఒక ఆలోచనతో, మంచి ఆలోచనతో ఈరోజు పాఠశాలను తెరవడం జరిగింది. ఈ సందర్భంగా జగనన్న విద్యా కిట్లను పంపిణీ చేయాలని చెప్పేసి పాఠశాలలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా మనం ఈరోజు మన 9వ వార్డు ప్రథమ పౌరురాలైనటువంటి దండే నాగమ్మ గారి చేతుల మీదుగా విద్యార్థులకు జగనన్న విద్యా కిట్లు పంపిణీ చేయాలని తీర్మానించడం జరిగింది. జగనన్న పిల్లలకు బూట్లు, బీటు, 3 జతల బట్టలు, బ్యాగులు, విద్యా బుక్కులు, బ్యాగులు, బూట్లు, బీటు, మాస్కులు. జగనన్న బాగా పిల్లలకు బాగా చేస్తున్నాడు. ఈరోజు జగనన్న సార్ ప్రారంభించిన విద్యా కానుక ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. అరౌండ్ 60 మెంబర్స్ పిల్లలకి ఈరోజు విద్యా కానుక ద్వారా టై, షూ, బెల్ట్ అండ్ స్కూల్ బ్యాగ్, బుక్స్, వాళ్ళ యూనిఫామ్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. మా కౌన్సిలర్ గారు సరస్వతమ్మ మేడం గారు అండ్ మా అడ్మిన్ గారి సమక్షంలో ఈ విద్యా కానుక కిట్ అనేది పిల్లలకి అందజేస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మమ్మల్ని స్కూల్కి మున్సిపల్ పాఠశాల టెక్కేలో మమ్మల్ని ఈరోజు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వారికి అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు మన జగనన్న ప్రవేశపెట్టిన విద్యా కానుకలో భాగంగా ఈరోజు పిల్లలకి బుక్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్, 3 జతలు యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, షూ, సాక్సులు, బెల్ట్ ఇవన్నీ పిల్లలకు అందజేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఇవ్వడం జరిగింది పిల్లలకు. అందుకే ఈరోజు వాళ్ళకి పంపిణీ చేయడానికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించాము. నంద్యాల స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణం 38వ వార్డు వైఎస్ నగర్ లో వార్డు కౌన్సిలర్ సావిత్రమ్మ అధ్యక్షతన నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోరెడ్డి చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించి అనంతరం చెత్త సేకరణ బుట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, 2వ వైస్ చైర్మన్ పాంశావళి, కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం 3 బుట్టల విధానాన్ని అమలు చేస్తుందని, అందుకు గాను ప్రతి ఇంటికి 3 బుట్టలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. చెత్తను రోడ్లపై, కాలువల్లో వెయ్యరాదని, ఆరోగ్య రక్షణకు అందరూ పరిశుభ్రతను పాటించాలని కోరారు. 3 రకాల బుట్టలు కనపడుతున్నాయి. దేనికి? తడి చెత్త, పొడి చెత్త, హానికారక చెత్త. తడి చెత్త, పొడి చెత్త, హానికారక చెత్త మాత్రమే వాడాలి. చెత్త దీంట్లో ఇస్తేనే తీసుకుంటారు. రేపు పొద్దున్న మున్సిపాలిటీ వాళ్ళు చెత్త తీసుకెళ్ళడానికి ఈరోజు మీది పెద్ద కాలనీ, మామూలుగా అయితే పాపం మనుషులు తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బంది పడతారు. అందుకని ఏం చేస్తున్నాం, ఒక ఆటో ఉంటుంది, ఈ బుట్టలో మీరు ఇస్తే ఆటోలు వేసుకుంటాడు, ఆటో నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. సో మీ చేతుల్లో ఉంది. మన నన్ను వైఎస్ నగర్ శుభ్రంగా ఉండాలంటే మీరు ఈ 3 బుట్టల్లో మాత్రమే చెత్త వేసి ఈ చెత్తను తీసుకొచ్చి నీట్గా అప్పచెప్తే వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు. దయచేసి కాలువల్లో,
లేకపోతే బయట ఇంటి బయట మాత్రం పడేద్దండి. మీరు చూస్తున్నారు పరిస్థితి, కరోనా అంటారు, డెంగ్యూ అంటారు, రోజుకి ఒక కొత్త వ్యాధి. ఎందుకు దీని అన్నదానికి కారణం కూడా మనం ఏం నేర్చుకున్నాం కరోనా తర్వాత? శుభ్రంగా పెట్టుకుంటే మనకి ఏమీ కాదు, చేతులు బాగా కడుక్కోవాలి, పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవాలి అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. దాన్ని అలాగే మనం కొనసాగిద్దాం. మన పరిశుభ్ర మన పరిసరాలు ఎంత పరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. కాబట్టి మీరు దయచేసి, ఎందుకంటే మీకు రూపాయి ఖర్చు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ చెత్త గుట్టలన్నీ కూడా దాదాపు 1 కోటి రూపాయలతో ఈ గుట్టలన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నాం మున్సిపాలిటీ తరఫున. సో మీరందరూ కూడా దీన్ని జాగ్రత్తగా వాడతారని. ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం వల్ల మనము డైరెక్ట్గా మీరు కాకపోయినా మన మున్సిపాలిటీ కానీ మనం కానీ చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. అన్నీ కలిపితే మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి ఎరగాలి. అదే మనమే ఏది నీట్గా ఇస్తే మనం ఏదైతే ఎరువులకు వాడుకోవచ్చు అది ఎరువులకు వాడుకొని మిగతాది ఏదైతే పడేయాలో అది పడేస్తాం. సో ఈ హానికారక చెత్త కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా, హానికారక చెత్త అంటే మీకు అందరికీ తెలుసు, మన మాస్కులు కానివ్వండి, శానిటరీ నాప్కిన్లు కానివ్వండి, లేకపోతే పిల్లల డైపర్లు కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా నీట్గా సెగ్రిగేట్ చేసి ఇస్తే మీరు అంతకంటే మనం చేయాల్సిన సహాయం. నంద్యాల పట్టణంలో నిర్వహించనున్న పీర్ల పండుగను పట్టణ ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సిఐ ప్రభాకర్ రెడ్డి కోరారు. ఈ మేరకు పట్టణంలోని పీర్లను ఏర్పాటు చేసే పెద్దలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో ఎస్ఐలు పీరయ్య, దేవేంద్ర కుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ పట్టణంలో పీర్ల పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలను తీసుకోవడం జరిగిందన్నారు. సమస్యలు ఏవైనా ఉంటే పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. నంద్యాల డిఎస్పీ సార్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు పీర్ల పండుగ సందర్భంగా పీర్లు కూర్చోబెట్టే పెద్ద మనుషులతో ఈ వండోన్ పోలీస్ స్టేషన్లో మాట్లాడడం జరిగింది. దాదాపు 14 పీర్లు కూర్చోబెట్టే ఆ పెద్ద మనుషులు వచ్చారు. వాళ్ళు పీర్లు కూర్చోబెట్టేటోళ్ళు కాక ఇంకా కొంతమంది పెద్ద మనుషులు వచ్చారు. వాళ్ళకి ఏమి అంటే ఈ కోవిడ్ రూల్స్ ఎట్లా పాటించాలి, అదేగాక ఇంతకుముందు పీర్ల పండుగప్పుడు ఎప్పుడు గొడవలు జరగలేదు, అట్లాగే ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో చేసుకోవాలని వాళ్ళందరినీ కోరడం జరిగింది. దానికి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే పీర్ల పండుగకు కొంతమంది హిందువులు కూడా అటెండ్ అవుతారు, ఎవరికన్నా మొక్కుబడి అది కూడా వాళ్ళకి చెప్పడం. ఏదైనా ఉంటే కూడా పోలీసు వాళ్ళకు తెలిసిన చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా పోలీసు వాళ్ళకు తెలియజేయమని వాళ్ళు అనిపించడం అనేది వాళ్ళు కూడా దానికి సమర్థించినారు. ఎటువంటి గొడవలు లేకుండా పోలీసు వాళ్ళందరికీ కోఆపరేట్ చేస్తాం సార్, వాళ్ళు కూడా మాట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ భవిష్యత్తు పాఠశాల తరగతి గదుల్లోనే ఉందని, చిన్నారుల జీవితాలు బాగుపడితే రాష్ట్రం దేశం పురోగమిస్తుందన్న ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోరెడ్డి. నంద్యాల మున్సిపాలిటీకి ఏకగ్రీవంగా ఎన్నికైన కో-ఆప్షన్ సభ్యులు. పాఠశాలను దేవాలయంగా భావించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, అప్పుడే అందరి భవిష్యత్తు మారుతుందన్న ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోరెడ్డి. పట్టణంలో పీర్ల పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరిన సిఐ ప్రభాకర్ రెడ్డి. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే.
జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.